పార్టీ స్థాపించి ఏడో సంవత్సరాలకు అడుగుపెట్టాం పోరాట యాత్ర గంగమ్మ తల్లి పూజ చేసి శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టాం ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం వేల కోట్లు దౌర్జన్యాలు చేసేవాళ్ళు రకరకాల కట్టుబాట్లతోటి మనల్ని బయటికి పంపించేసే సమూహాల మధ్య ఏడు సంవత్సరాల పార్టీని నడపటం అంటే మీ అండాదండా లేకపోతే నేను పార్టీ నడిపే కాదు ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఉన్న జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీ శివశంకర్ గారికి బొలిశెట్టి సత్య గారికి శ్రీమతి యశస్విని గారికి పిఎస్సి చైర్మన్ నాదండల మనోహర్ గారికి పిఎస్సి చైర్మన్ పిఎస్సి సభ్యులు కోన తాతారావు గారికి చైతన్య పేడాడు రామ్మోహన్ రావు దాసరి రాజు కణితి కిరణ్ కుమార్ మెట్ట వైకుంఠరావు కోరాడ సర్వేశ్వరరావు గారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజున ఇక్కడ కూర్చున్న నాయకులందరూ తపన పడ్డవాళ్ళు రామ్మోహన్ తీసుకుంటే ఒక జన సైనికుడు తెలుగుదేశం నాయక ట సమయంలో అప్పటి మంత్రులు సరిగ్గా పని చేయట్లేదని చెప్పి వాళ్ళ కారు కడ్డం ఎందుకు మాకు పని చేయరని చెప్పి ప్రశ్నించిన వ్యక్తి రామ్మోహన్ అలాగే చైతన్య ఒక ఐదు మంది టీమ్ తోటి ఉన్న ప్రసాద్ వీళ్ళందరితో కలిసి ఉదాహరణ సమస్యని నా దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి అంటే వీళ్ళందరూ పెద్ద నాయకులు కాకపోవచ్చు మనలాంట్లో మనలాంటి సమూహాల నుంచి సామాన్యుని వ్యక్తులు కావచ్చు కానీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఐదు మంది జన తీసుకొచ్చింది ఉదాహరణ సమస్యని ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక రీసెర్చ్ స్కాలర్ సీశెట్టి కానీ ఒక హార్వర్డ్ మెడికల్ డాక్టర్ డాక్టర్ జోసెఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్ ఆయన వచ్చి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చారు అంటే ఒకళ్ళు పిలిపిస్తే అంటే ఇంతమంది కదిలారంటే అప్పటి ప్రభుత్వం కూడా కదిలింది అప్పుడు దాకా అసలు ఇలాంటి సమస్య ఉందా అనేది ఎవరు గుర్తించని టైంలో ఒక ఐదు మంది జన సైనికులు దాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తీసుకొని ముందుకొస్తే అప్పటి ప్రభుత్వం కదిలింది ఈరోజుకి మన దాసరి రాజు ఇచ్చాపురం నాయుడు ఆర్టీఐ పెడితే వాళ్ళు పెట్టిన ఖర్చు పెట్టిన చెప్పిన విధానానికి ఆర్టీఐలో కనిపించే విధానానికి రెండింటికి పొంతం లేకుండా ఉంది ఇది ఒక రోజులయ్యే సమస్య కాదు జనసేన పెట్టడానికి జనసేన ఎలాంటి వ్యక్తులు ఉన్నారనడానికి ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తూ రిపోర్టర్గా ఉండి వివేక్ సిక్కోలు కుర్రవాడు సిక్కులు యువకుడు వచ్చి నేను జనసేన కోసం పనిచేస్తాను ఉద్యోగం మానేస్తానంటే ఆ పని మానేసి వచ్చి ఈ రోజున వివేక్ ఈ రోజున పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉండడానికి సిక్కులు కష్టాలను చూసి చలించి జనసేనకు వచ్చిన వాడు అంటే ఇంత ఇది ఈరోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా అడగండి ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పినట్టుగా వేరే పార్టీకి వెళ్తే ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని కోట్లు ఇస్తావు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలేదు అడగలేదు నేను సగటు మనిషిని బయటికి తీసుకొచ్చి మీ రాజకీయం మీరు చెయ్యాలని వస్తే నాకు వచ్చిన పేరేంటంటే ఎవరు కూడా కదా సొంత వాళ్ళే నువ్వు వాళ్ళకి ఎందుకు ఇచ్చావు టికెట్లు ఎందుకు ఇచ్చావు అంటే వాళ్ళు మా జన సైనికులే వాళ్ళ కాదు ఇంకెవరికి ఇస్తాం వాళ్ళకి ఇచ్చానని చెప్పి నువ్వు వాళ్ళతో కుమ్మక్క వీళ్ళతో కుమ్మక్క కుమ్మక్కవాల్సిన అవసరం దౌర్భాగ్యం నాకేంటి ఎవరికి దౌర్భాగ్యం మాకేంటి మార్పు కోసం వచ్చాం ఎవరితో కుమ్ముఖక్కయ్యామంటే మేము ఉద్దానం సమస్య పట్టుకొస్తాం ఏంటి ఆ మాటలను అడగాలని అడిగిన వాళ్ళని అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆశయాన్ని పట్టుకెళ్ళి ముందుకు తీసుకెళ్దామంటే అనేక ప్రశ్నలు కొడతా ఉంటారు తిడతా ఉంటారు పళ్ళు కడుక్కొని పాచి పాచి వాసన వచ్చిన నోట్లతో మనం తిడతా ఉంటారు భరించాలి దేనికి భరిస్తామంటే ఉద్దానం సమస్య కోసం నిలబడ్డానికి భరిస్తాను సిక్కులు నిరుద్యోగం గురించి భరిస్తాను ఇన్ని జీవనదులుండి మనం వలసలు వెళ్ళిపోతాం వలసలు ఆపడాని కోసం భరిస్తాను అది వెనుకబడ్డా జిల్లా కాదు శ్రీకాకుళం సిక్కోలు అన్నిటికంటే ముందుండే జిల్లాగా తయారవడానికి నేను భరిస్తాను అందుకు భరిస్తాను ఎందుకంటే కష్టాలు కష్టాలున్న చోటే చైతన్యం ఉంటుంది కష్టాలున్న చోటే చైతన్యం ఉంటుంది అంత బలం అందుకనే కష్టాలని నేను ఆహ్వానిస్తాను ఎందుకంటే నాలో సుఖం నన్ను చంపేయకూడదని కోరుకుంటాను ఓకే ఓకే థ్యాంక్ యూ ఇది ఈ రోజున సోంపేటకి నేను వచ్చిన సోంపేటలో ఆ రోజు మనందరం వెళ్ళాం విపరీతమైన పోరాట ఉన్న నేల పోలీసులు ఆ రోజున సోంపేట బేలాభూములు అంటాం కదా ఆ బీలుభూముల కోసం పోరాటం చేస్తే ఎట్లా అంటే ఒక డెబ్బై ఏళ్ళు ఆయన పోలీసులు కలిసి బుల్లెట్ ఇట్టించి వెళ్ళిపోయిందని చెప్పి చాలా చా ఏదో చిన్న గడ్డిపోజ కూసుకున్నట్టుగా చెప్తున్నాడు ఆయన అంటే అంత పోరాట స్ఫూర్తి ఉన్న నేల శ్రీకాకుళం డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నా కానీ బుల్లెట్ దూసుకెళ్ళిపోతే అదే ఇక్కడ నా బుల్లెట్ దూసుకెళ్ళిపోయింది అంటే ఇంతలో ఇంత చొ ఇంత చొక్క చొట్టబడిపోయింది కండలు లేదు అక్కడ అంటే అంత స్ఫూర్తున్న నేల శ్రీకాకుళం స్ఫూర్తి ఎలాంటి స్ఫూర్తి అంటే మొత్తం భారతదేశానికి పాకే అంత ఉన్న నేల గౌలు శ్రీకాకుళం అనగానే ఒకటే గుర్తొస్తాయి ఏం పిల్లడో ఎల్దాం వస్తావా శ్రీకాకుళం సిక్కుడు అంటే ఎందుకు వస్తాయి ఈ పాటలు మీరు ఆలోచించండి అన్యాయం ఉన్నప్పుడు అధర్మం రాజ్యాలు వెళ్తున్నప్పుడు ఒక వంగపండు ప్రసాద్ లాంటి ఒక మహాకవి బలమైన కవి బయటకు వస్తాడు ప్రజాకవి బయటకు వస్తాడు అలాంటి కవులు ఎంతమందో ప్రతి చోట చిన్న చిన్న కవులు పెద్ద అంతలు కలిపి ఇంత చైతన్యం ఉన్న నేల ఇది అందుకని ఈ చైతన్యం ఉన్న నేలకి ముందుగా నేను మొక్కులు నేను మొక్కుతున్నాను ఎందుకంటే మీ అందరి కోసం దెబ్బతింటూ కూడా ఎందుకు నిలబడి ఉన్నానంటే ఒక మనిషి నేను మనం చెప్పాను ఒక అందమైన పొయ్యం అంటే శేషేంద్ర గారి మాటల్లో ఒక అందమైన పొయ్యం అంటే దానికి ఒక గుండు ఉండాలి అది కన్నీళ్ళు కార్చాలి క్రోధాగ్నులు బయటికి రావాలి కనిపించాలి పుక్కిలించాలి దాంట్లో అది పీడిత ప్రజల పక్షమై వాళ్ళని ఓదార్చగలగాలి సో పార్టీ పెట్టామంటే ఎంతోమంది కన్నీళ్ళు చూశారా వీళ్ళు ఏమైపోతారో ఎవరు మాట్లాడారంటే వీళ్ళ వైపుని చూసి ఆ కదలిక జనసేన పెట్టనిచ్చింది అంతేగాని ఓట్లు అయిపోతాం గొప్ప వెంటనే సీఎంల అయిపోతాం కానీ కళ్ళ కానీ పగటి కళ్ళ కాని వ్యక్తిని కాదు చాలా వాస్తవంగా నేల మీద బతికేవాడిని నా సుఖాలు సౌఖ్యాలు అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే జీవితం నాకు ఇంత మీ గుండెలు ఇంత స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానానికి తిరిగి నేను మీకు ఎంతో కొంత చేయగలిగితే అప్పుడు నేను నేను మీకు రుణగ్రస్తుణి ఆ రుణం తీర్చుకోవడం కోసం ఉన్నాను ఈ క్రమంలో ఈ క్రమంలో పదవులు వస్తే రావచ్చు రాకపోతే మేమే ఆగిపో ముందుకు వెళ్తాం అందుకని జనసేన మన పార్టీ పెట్టినప్పుడు ఒక్కొక్క జన కష్టాలు చూశాను మహిళా నాయకురాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ ముందుండి జనసేనకి అండగా ఉంటానంటే నన్ను కొన్ని అడిగాను ఒక్కొక్కరిని ఏం కదిలించింది మిమ్మల్ని అన్యాయం మమ్మల్ని కదిలించింది నిలబడతామని చెప్పి ఒక్కొక్కరు వచ్చి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి మీరే లేకపోతే స్వప్న నేను మాట ఇచ్చిన ఒకసారి తల్లి నేను ఒకసారి వచ్చి నేను విశాఖపట్నం వచ్చినప్పుడు కలుసుకుంటాను ఆ మాట నేను నిలబెట్టుకున్నాను మీకోసం మీకు అలాగే జనసేన నాయకులతో మాట్లాడి మీ కష్టాలు ఏదైనా ఉంటే దానికి ఎలా దారి ఇవ్వాలని కూడా మేము ఆలోచిస్తాం మీకోసం అలాగే రాజాం నుంచి శేఖరా నువ్వేరు శేఖరా నువ్వే కదా నడుచుకుంటా హైదరాబాద్లో నడుచుకుంటా ఎందుకు నడుచుకొని వస్తారు జాను నేను రాజాంకి వచ్చినప్పుడు గుర్తొస్తూ ఉంది ఇసక వేస్తే రాలనంత జనం ఇసక అంటే నా నేను ఆశ్చర్యపోయాను అంటే ఒక వ్యక్తిని ఇంత ఇష్టపడి చూడటానికి వస్తారా అని ఆయన నిజంగా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నా మీద నా పెద్ద గొప్ప ఆశలే ఉండవు నాకు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని చూడటానికి ఎంత జనం ఉంటారా అంటే మీరు నా భావన ఏముంటుందో చాలామంది చూడటానికి వచ్చి చప్పట్లు కొట్టి ఆనందపరుస్తుంటే నేను మీలాగా వ్యక్తిని చూస్తూ ఉంటాను ఇంతమంది ఉన్నారా అతనికి కానీ ఇంతమంది ఉండి అతను ఎందుకు గెలవలేదని కూడా ఓడిపోయినప్పుడు ఆలోచిస్తాను అక్కడ ఇలా అరిస్తే మారమ్మా నిజంగా చెప్తాను దానికోసం మీటింగ్ అవునా లేదు నువ్వు వండ తప్పేం లేదు కానీ కేవలం స్లోగన్స్ వల్ల మార్పులు రావు పోరాటాలు చేస్తేనే మార్పులు వస్తాయి పోరాటాలు ఎలా చేయాలి ఎవరి కాళ్ళు విడివిడిగా కూర్చుంటే కుదరదు మనందరం ఒక డిసిప్లిన్ ఉండాలి ఒక రూల్స్ ఉండాలి ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే బాబు నెట్టుకోకుండా ఒక జనకెళ్ళి ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే వారి ఎలా పని చేయాలంటే ఇందాక విజయనగరం మీటింగ్లో కూడా చెప్తా ఉన్నా బాధ్యత నేను కొంతమంది నాయకత్వానికి నాయకులను చేస్తాను ఉదాహరణ దాసర్ రాజుకే బాధ్యత చెప్పాను చైతన్యకి కానీ రామ్మోహన్కి కానీ సర్వేశ్వరరావు గారికి కానీ ఇక్కడ నాయకులందరికీ పేరు పేరు వాళ్ళు మీకంటే ఎక్కువని కాదు మీకంటే ఒక అడుగు ముందు ఉంటారు దేనికంటే కష్టం వచ్చినప్పుడు మీకు తగిలి దెబ్బని ముందు వాళ్ళు తీసుకొని మీకు జాగ్రత్త చెప్పడానికి అందుకు ముందు ఉంటారు మీకంటే పైన కూర్చున్నారంటే మీకంటే ఎక్కువని కాదు మీరు తక్కువని కాదు వాళ్ళు పైన కూర్చుంటే ఆ మూలం కూర్చున్నా నాకు కష్టం వచ్చిందంటే వినటానికి అందుకని పైన కూర్చోవడం తప్ప ఇది అహంకారంతో పైకి కూర్చోటం కాదు అందుకని లీడర్షిప్ ఎప్పుడు ఒక అడుగు ముందుంటుంది ముందు వెనకాలొచ్చేవాళ్ళని కాపు కాసుకో కాపు కాయడం కోసం ఒక మెట్టు పైకి ఉంటుంది కష్టాలు వస్తే చూడటానికి అంతే తప్ప లీడర్షిప్ అది అహంకారమో అలంకారమో కాదు బాధ్యత అది ఎవరు దయచేసి ఎవరు మర్చిపోయే పరిస్థితులు తీసుకురావాలి నేను చాలా ఆలోచించి ఈరోజున దాసర్ రాజుని పికప్ మేము నాయకుడిగా చేశాను చాలాసార్లు పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా ఈ అబ్బాయి చేయగలడా అంటే నేను ఒకటే చూశాను నేను రోడ్డు మీద ఇలా కలుస్తున్నప్పుడు పోరాట యాత్రలో ప్రతి మందిని ఇలా వంద మందిని యాభై మందిని కలుస్తున్నప్పుడు ఈ అబ్బాయికి నాయకుల లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే బాధ్యత తీసుకోగలడు నేను వెతుకుతాను మనుషుల్ని ఎప్పుడు నిరంతరం వెతుకుతా ఉంటా నా ముందు పని చేయకుండా పని చేసామని చెప్పేసి నాకు చప్పట్లు కొడితే నాకు అర్థమవుతుంది అంత అజ్ఞానంలో ఉండడం అంత అవివేకిని కాదు కనుక అనిపిస్తుంది ఒక నేను దాసరాజుని వీళ్ళని తీసుకున్నప్పుడు ఒక వెయ్యి మందిని తీసుకొచ్చి నా ముందు హడావిడి చేస్తే నేను వాళ్ళ నాయకుడు అనుకోను క్షేత్రస్థాయిలో పది మందిని మార్చగలిగేవాడే నాకు నాయకుడు తప్ప వెయ్యి మందిని తీసుకొచ్చి నాకు శాలువా కప్పి పవనన్న జిందాబాద్ అంటే నమ్మే అంత వ్యక్తిని కాదు అంత అమాయకుని కాదు అంత అవివేకిని కూడా కాదు పది మందిని మార్చగలిగే ఒక్కడుంటే చలో వాడు నాయకుడు ఆ వ్యక్తికి నేను చాలా అమితమైన గౌరవిస్తాను చేసే చేసేవాళ్ళు నేను నేను కాదను వింటాను సరదాగా నవ్వుతాను కానీ అది నిజం అనుకోకండి అంటే ఎందుకంటే అరే కష్టాలు చూసిన వాళ్ళం కదా నేనేంటి కూర్చొని అద్దాల మెడలో పెరిగిన వాడినా అరే మా తాత మా తాత పెనుగొండలో పోస్ట్ మాస్టర్ను పోస్ట్ మ్యాన్ రెండు కలిపి చేసిన ఉద్యోగం మా నాన్న కానిస్టేబుల్ చేసిన ఉద్యోగం కానిస్టేబుల్ ప్రారంభించాడు మా నాన్న ఇదే మా నాయనం ఎక్కడ శ్రీకాకుళం నుంచి ఏదో జిల్లా వచ్చిన వలసలు వచ్చి ఇటు వెస్ట్ గోదావరికి వచ్చిన వాళ్ళు కష్టాలను చూసిన వాళ్ళు మేము అలాగే నా డబ్బు పెరిగినప్పుడు నేను పేరును ఇది ప్రతిష్ట పెరిగినప్పుడు నేనేమి సంతోషంగా ఉండను కష్టాలు కనిపిస్తుంటాయి నేను ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో కష్టం వస్తే నన్ను ఎందుకు పిలుస్తారు అరే మా కష్టాలకి స్పందించే వ్యక్తినే కదా పిలుస్తారు మన చిన్నారి చరిత్ర చనిపోతే ఎందుకు పిలిచారు వాళ్ళ అమ్మా నాన్న కష్టాలకు స్పందించే వ్యక్తులకే పిలుస్తారు నేను కర్ణాటకకి వెళ్ళిన అక్కడ కూర్చొని బండారికి వెళ్తే అక్కడ కూర్చొని కుర్రోళ్ళు మీ అంతా పద్దెనిమిది ఒక ఇరవై రెండు ఏళ్ళ కుర్రోళ్ళు వచ్చి అన్న వచ్చి మాకు సమస్యలు కొంచెం ఇక్కడ ఉన్నాయి ఏమంటే బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కువ కొంచెం మాట్లాడంటే నేను కర్ణాటక వచ్చి నేనే మాట్లాడినా ఇక్కడ కూర్చోబెట్టి బులమైన నాయకులు ఉన్న అంటే అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చోట సమస్యల కోసం స్పందించే వ్యక్తుల కోసం చూస్తూ ఉంటారు అందుకని మీలో ఎవరు నాయకులు అవుతారో రేపు పొద్దున ఎవరు ఈ దేశం తాలూకు దిశ దశ మార్చే నాయకులు ఎవరున్నారో మీలో మీకు తెలియకపోవచ్చు వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు సరైన పరిస్థితులు రాగానే ఒక్క ఒదుటిని బయటకు వస్తారు అందరు నేను నిజంగా చెప్తున్నాను మీరు మీరు నమ్మాలి ఇది మీరు ఊహించగలరా ఒకర్రోడ్ వచ్చి ఉద్దానం సమస్యని తీసుకెళ్ళిపోయింది ఒక రోజున అబ్బాయికి టికెట్ ఇచ్చి పోటీ చేస్తామని ఉన్నారు పెద్దలు చాలామంది చాలామంది పెద్దలు ఉన్నారు అందరికి కాకుండా సామాన్యులు కూడా రావాలి బయటికి అదే కదా నా నా తపన అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం బాధ్యతగా ఉండండి నేను ఏ పార్టీ ఇప్పుడు దాకా భారతదేశంలో ఎంత చేస్తుందో నాకు తెలియదు కానీ జనసేన కోసం పనిచేసిన జన సైనికులకి ఎందుకు నేను ఐదు లక్షల బీమా పథకం పెట్టానంటే అబ్బాయి పేరండి పాతపట్నం ఉన్నాయి కదా సత్యబాబు నీకు ఎన్ని బండ్లు ఎన్ని బండ్లు నీకు ఇప్పుడు సత్యబాబు పాల్గొన్నా కదా మీకు నేను స నాకు అలాగే సత్యబాబు అంటే నిన్ను సగం ఒక హైలైట్ చేయట్లా అంటే ఎందుకు ఇలాంటి వ్యక్తులు నాకు గౌరవం అంటే ఒక ఎనిమిది నాలుగు ఎనిమిది చిన్న బండ్లు ఏ బండ్లు అయ్యి టీ కొట్టి పెట్టుకునే బండ్లు ఒక వెయ్యి కోట్లు ఉన్నాడు ఒక కోటి ఖర్చు పెట్టడం వేరు కానీ రోజుకి ఒక ఐదు వందలు సంపాదించేవాడు ఒక వంద ఖర్చు పెడితే వాళ్ళకంటే ఇంకెంత ఎక్కువ ఆలోచించవు నా కన్నీళ్ళు వచ్చే తను ఇలాంటి నాకు ఏ ఊరు వెళ్ళండి తెలంగా తెలంగాణ వెళ్ళని కర్ణాటక ఆంధ్ర ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకు సత్యబాబు లాంటి వ్యక్తులు అందుకే నేను వాళ్ళు పెద్ద మనసున్న నాయకులు అవ్వాలి ఒక రోజున ఎందుకంటే ఈ రోజున మోడీ గారు చెప్తా ఉంటారు కదా మోదీ గారు ఇక ఛాయ్ వాళ్ళ ప్ర